ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి రెండో తారీఖు రెండో నెల డెబ్బైలో బాబా చెప్తున్నారు ఎలాంటి బీజం ఉంటుందో అలాంటి పొలం లభిస్తుంది అంటున్నారు బాబా అందుచేత మనం బీజరూపిడైన ఆ శివ పరమాత్మని మనం బీజరూపి స్థితిలో ఉండి జ్ఞాపకం చేసుకుంటే సఫలత కూడా బాగా వస్తుంది అంటున్నారు బాబా బీజంలో శక్తి లేకపోతే అక్కడక్కడ పువ్వులు కూడా వస్తాయి ఫలాలు వస్తాయి కానీ స్వీకరించే విధంగా ఉండవు అంటున్నారు బాబా బాబాయ్ అంటున్నారు మన స్థితి బీజరూపి స్థితి బాబా యొక్క స్మృతిలో లేకపోతే మనం చేసే సేవలో కూడా ఫలాలు వస్తాయి పువ్వులు వస్తాయి కానీ అది భగవంతుడు స్వీకరించే విధంగా ఉండవంటున్నారు అంటున్నారు సుందరంగా ఉంటాయి మరియు సువాసనగా ఉంటాయి మంచి ఫలాలు మంచిగా ఉంటేనే కదా తీసుకుంటారు అందుకు బాబా ఏమంటున్నారంటే ముందు మీ స్థితిని బాగా చేసుకోండి మీ స్థితి ఎప్పుడైతే బాగా చేసుకున్నారో స్థితి ఎలా ఉన్నా కూడా బాబా అంటున్నారు ఫలాలు వస్తాయి పుష్పాలు వస్తాయి కానీ అవి స్వీకరించే విధంగా ఉండమంటున్నారు స్వీకరించే విధంగా ఉండకపోతే మనకి ఆ వృక్షం యొక్క ఉపయోగం ఏముంది అలాగే ఎందుకు చెప్తున్నారంటే బాబా ఎలాగా పోల్చి బాబా పిల్లల్లో కూడా చాలామంది సుందరంగా ఉంటారు మరియు బాబా పిల్లలుగా ఉంటారు కానీ వాళ్ళకి ఆ స్థితి లేనప్పుడు బాబాతో కనెక్షన్ కూడా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు సఫలం పొందమంటున్నారు బాబా ఒకవేళ సఫలం పొందినా కానీ అది ఎవరు కూడా ఎవరికి నచ్చదు అంటున్నారు బాబా చాలా నీట్గా చెప్పుకొచ్చారు పాయింట్ ఇక్కడ బాబా మీరు ఒక మామిడి చెట్టుని పాతారు అనుకోండి టెంకని పాతారు మామిడి చెట్టు వచ్చింది అన్నీ బాగున్నాయి వచ్చే పొలాలు పొలాలు కూడా వచ్చినాయి కానీ అవి రుచిగా లేకపోతే అవి సగంలోనే ఆగిపోతే మొగ్గుకుండా ఉంటే ఏమైపోతాయి అది ఎవరు తీసుకోరు కదా అలాగే బాబా అంటున్నాడు అటువంటి పిల్లల్ని నేను స్వీకరించను అంటున్నాను బాబు దాని అర్థం అది అక్కడ ఎవరైతే సదా సాక్షి స్థితిలో ఉంటారో వారే సాక్షాత్కార సాక్షాత్కార మూర్తి అవుతారు అంటున్నారు బాబు సాక్షి స్థితి అంటే ఏది జరుగుతున్నా సాక్షిగా చూడాలి తప్ప చూసినప్పుడు సాక్షాత్కార మూడి అవుతారు సాక్షాత్కార మూర్తి అవుతారు అంటున్నారు బాబు వారు మస్తకంలో మెరుస్తున్నట్టు దేవతలు అలంకరించుకుని మస్తకంలో ఒక ఎలా అయితే ఉంటుందో అలాగా మస్తకంలో ఆత్మ మెరుస్తూ ఉంటుంది అంటున్నారు బాబా ఎవరో సాక్షి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క గుర్తులు చెప్తున్నారు బాబా బాబా అంటున్నారు మీ ఎదురుగా వచ్చిన వాళ్ళని దేహాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉంటూ ఆత్మను చూడగలిగిన శక్తి మీకు వస్తే తమోగుని వృత్తి మరియు దృష్టి సమాప్తయిపోతాయి అంటున్నారు బాబా మన షణ్ముఖులకు ఆత్మ ఆత్మస్థితిలో మనం ఉంటూ చూడగలిగితే తమోగుణం వృత్తి దృష్టి కూడా మారిపోతాయి అంటున్నారు ఈ పరీక్షలో అంటున్నారు బాబా బాబా అంటున్నారు ఈ యజ్ఞంలో ఎవరైతే అరిస్తున్నారో వాళ్ళు తమ్ముగునిగా కూడా అంటే బాబా అక్కడ మంచి పని చెప్తున్నారు హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండిల్స్ ఉంటేనే కదా అంటే సహయోగులు ఉంటేనే కదా వాళ్ళకు కూడా కార్యం విజయం పొందుతుంది అంచేత ప్రతి ఒక్కరి హెడ్కి హ్యాండిల్స్ తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా అంటే సహయోగులను తయారు అంటున్నారు ఎవరి యొక్క ఒక్క సెకండు మరియు ఒక్క సంకల్పం కూడా సేవ లేకుండా ఉండదు వారిని సేవాదారులు అంటారు ప్రతి సెకండు ప్రతి సంకల్పము సేవా సేవ అనే తపన ఉంటే వాళ్ళే సత్యమైన సేవాదారులు అంటున్నారు బాబా ప్రతి సెకండు సేవ కోసం ఉండాలి స్వసేవ అయినా లేక ఇతరుల సేవ అయినా కానీ సేవాదారి అంటే సమయము మరియు సంకల్పము సేవ లేకుండా ఆ సలకూడదు అంటున్నారు బాబా ఆ సమయము సంకల్పం కూడా అయినా ఉండాలి లేదా అయినా ఉండాలి మూడో పాయింట్ చెప్తున్నారు ఆజ్ఞాకారి అంటే ఆజ్ఞపై నడవాలి బాబాకి మన ఆజ్ఞాకారి అంటే ఏంటి బాబా చెప్పిన విషయాలు మనం ఆజ్ఞపై నడవాలి ముఖ్య ఆజ్ఞ ఏంటి భగవంతుడు మనకిచ్చిన ముఖ్య ఆజ్ఞ ఏంటి డైరెక్షన్ నిరంతరము స్మృతిలో ఉండండి ఒకవేళ ఆజ్ఞపై నడవకపోతే ఏమంటారు ఎంతెంత ఈ ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువస్తారో అంతగానే ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది మరి నిరంతరం స్మృతిలో ఉండగలదాం అంటే మనం హార్ట్ చూడండి రాత్రి రాత్రి పగలు కూడా అలాగే మనం శరీరం వదిలే వరకు అలాగే కొట్టుకుంటూ ఉంటుంది అది వర్క్ పనిచేస్తుంది కదా హార్ట్ హార్ట్ పని చేయకపోతే ఇంకా ఏం లేనట్టే కదా అలాగే బాబా ఇక్కడ నిరంతర స్మృతి ఉండాలి అంటే నిరంతర స్మృతి అనేది చాలా ఈజీ ఏంటి ఈజీ అంటే బాబా చెప్తున్నారు కర్మేంద్రాలతో కర్మ చేస్తాం మనం కానీ మనసు బాబా స్మృతిలో బాబా పాయింట్లు మననం చేసుకుంటూ ఉన్నామనుకోండి అదే నిరంతర స్మృతి కింద వస్తుంది మనకు నిరంతరము స్మృతి బాబాతోటి ప్రతి సంకల్పము బాబాకి అర్పణ చేసామనుకోండి ఏమవుతుందంటే స్మృతిలోకి వచ్చేస్తుంది భోజనం చేస్తున్నాం బాబా సంకల్పంతో స్మృతిలో తీసుకోండి అంటారు కదా బాబా మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం ఒక్క నిమిషం బాబాతో చెప్పి వెళ్ళటం అక్కడ కూడా దృష్టి వృత్తి కూడా ఆ తమ్మో ఆత్మల పాపం వాళ్ళు పడుతున్న కష్టాలను మనం చేసుకుంటూ ఉండాలి ఒక ఆటో రిక్షా ఉందనుకోండి ఉదాహరణకి అతను ఎంత కష్టపడితే సాయంత్రానికి ధనం వస్తుంది దానికి అప్పు ఉంటుంది ఫైనాన్స్ ఉంటుంది కట్టుకోవాలి ఓ పక్క ఫైనాన్స్ కట్టుకోవాలి ఓ పక్క కుటుంబాన్ని పోషించుకోవాలి ఓ పక్క అది రిపేర్ వచ్చే చేయించుకోవాలి అదే సత్యయోగంలో అయితే ఎలా ఉంటుంది సత్యయోగంలో దాసీలకి దాస దాసీలకి కూడా అసలు ఏ విధమైన ఆరోగ్యం కానీ ఏది కూడా లోటు ఉండదు ధనం కానీ సంబంధంలో గొడవలు కానీ ఏవి ఉండవు మనం అలాగా బాబా ఏం చెప్తున్నారంటే ఆజ్ఞపై నడవటం ఏంటంటే ముఖ్య ఆజ్ఞ ఏంటంటే ఎక్కువలో ఎక్కువ స్మృతిలో ఉండటమే ముఖ్యమైన శ్రీమతము అంటే ఆజ్ఞ అంటున్నారు బాబా ఈ ఆజ్ఞపై నడవకపోతే ఏమంటారు ఎంత ఈ ఆజ్ఞపై నడుస్తారో అంతంత ప్రక్ష ప్రత్యక్షం అవుతారు అంటున్నారు బాబా పురుషార్థం నడుస్తున్నప్పుడు సంపూర్ణంగా అవటంలో ఏది విఘ్నం వేస్తుందని అడుగుతున్నారు బాబా ముఖ్య విఘ్నం ఏంటి వ్యర్థ సంకల్పాల రూపంలో చూశారు ఈ విఘ్నం నుండి రక్షించుకోవడానికి ఏం చేయాలి ఎప్పుడు ఆంతరంగికంగా మరియు బాహ్యంగా విశ్రాంతి తీసుకోకండి ఒకవేళ విశ్రాంతిలో లేకపోతే వ్యర్థం ఉండదు బాబా అంటున్నారు అతిథిగా భావించండి ఆంతరంగికంగా ఉండటం అనేది మర్చిపోకండి అంటున్నారు బాబా అంటే ఆ వాణిలో పాయింట్స్ అయ్యి రెండో తారీఖు రెండో నెల డెబ్బైలో చెప్పారు ఎన్ని సంవత్సరాలు అవింది ఇప్పటికి ఒక ముప్పై అని అది ఇరవై యాభై సంవత్సరాలు అవింది యాభై సంవత్సరాల క్రితం మనల్ని ఇలా చెప్పారు మీరు బీజరూపీ స్థితిలో ఉంటూ ఒకసారి ఒక వాణిలో చెప్పారు బాబా బీజరూపీ స్థితి అంటే మాత్ర అభిద్య అని చెప్పారు మాత్ర అభిద్య అంటే కోరిక అంటే ఏంటో తెలియని వాళ్ళుగా ఉన్నప్పుడు బీజరూపి స్థితి మనకి మనకే కోరిక అనేది ఉండకూడదు అది కావాలి ఇది ఇది కావాలి అది అది కావాలని ఇది కావాలని కోరిక ఉన్నప్పుడు బీజరూపి స్థితిలో ఉండలేమంటున్నారు బాబు బీజరూపి స్థితిలో స్థితిలో అవ్వకుండా బీజరూపి శివపరమాత్మని స్మృతి చేయకుండా నువ్వు ఏ కార్యం చేసినా అది సఫలం ఎలాగవుతుందంటే ఒక వృక్షాన్ని పాటినప్పుడు పుష్పాలు వస్తాయి కొన్నట్లకి కొన్నట్లకి ఫలాలు కూడా వస్తాయి పలాలు వస్తాయి పుష్పాలు వస్తాయి కానీ అవి రుచిగా ఉండవు స్వీకరించే విధంగా ఉండవు అన్నారు ఒకటే మాట మరి ఇంకేంటి ఎందుకు ఉపయోగం మరి ఆ వృక్షం ఉపయోగం ఏముంది ఉపయోగం ఉందా ఇప్పుడు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అనుకోండి అవి బండాలు ఎంతో తీగా ఉంటేనే బండం బాగుంటుంది కదా ఆ తీపితనం లేకుండా ఒకరిగా ఉంది బాగోలేదనుకోండి మళ్ళీ మనం ఇక్కడ స్వీకరించే విధంగా ఉండవు అలాగే బాబా అంటున్నాడు బాబా పిల్లలైన మీరు బీజరూపి స్థితిలో ఉంటూ బీజంతో కనెక్షన్ పెట్టుకుంటూ కార్యం చేస్తూ ఉంటే పలం స్వీకరించేవిగా ఉంటుంది అంటున్నారు మీరు సేవకి వెళ్ళారనుకోండి బాబాతో చెప్పుకుంటే బాబాతో ఉంటూ సేవ చేసుకుంటూ ఉంటే బలం వచ్చేస్తుంది మనకి ఆ పొలం స్వీకరించేగా ఉంటుంది బాబాని స్మృతి చేయకుండా ఉంటే చేయితే బలం రాదు అంటున్నారు అంటే స్వీకరించే విధంగా ఉండదు బాబా అంటున్నారు ఎవరైతే సాక్షి స్థితిలో ఉంటారో వాళ్ళు సాక్షాత్కార మృతి అవుతారు అంటున్నారు ఆజ్ఞపై నడవండి ఆజ్ఞ ఇచ్చారు బాబా మనకి స్మృతి ఎక్కువ స్మృతిలో ఉండమని చెప్పారు ఓకే ఆ వాణిలో అదే పాయింట్లు చెప్పాను కదా మీరు చక్కగా రాసుకోవాలి ఆజ్ఞ డ్యాష్ పెట్టుకోవటం ఒక గీత గీసుకోవటం ఆజ్ఞ అన్న తర్వాత ఏం పెట్టారు బాబా స్మృతి యాత్ర అన్నాడు స్మృతిలో ఉండటం అన్నమాట ఆజ్ఞ ఏంటంటే నిరంతరం స్మృతిలో ఉండమంటున్నారు బాబా అంతే అలాగా మనం మన సన్ముఖంలోకి వచ్చినప్పుడు దేహము ఒక గీత పెట్టుకుని ఆత్మ అంటే దేహదారుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మస్థితిలో చూసినప్పుడు మనకి బాబాయేమంటున్నారు దృష్టి వృత్తి కూడా మారిపోతుంది అంటున్నారు అంటే ఆ వాణిలో ఉన్న పాయింట్లు నెక్స్ట్ వాణి ఇరవై ఆరు ఒకటి డెబ్బైని అతిథి అంటే ఏంటి మనల్ని అతిథిగా ఉండమని చెప్తారు బాబా ఈ పాత ప్రపంచానికి అతిథిగా భావించినప్పుడు నీకు ఆ వ్యక్తి స్థితి మహాన్గా తయారవుతుందని చెప్పారు ఒక బాబా అంటున్నారు అతిథి అంటే రావటం వెళ్ళిపోవటం మన లోకంలో అయితే అప్పుడప్పుడు ఎవరు వస్తారు ఉంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళని అతిథి అంటారు వచ్చేవారు స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయే వాళ్ళని అతిథి అంటారు మనల్ని అతిథిగా భావించమని అన్నారు బాబా ఒక వాణిలో అతిథిగా భావించడం అంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు బాబా ఒక్కొక్కసారి సూక్ష్మత నివాసిగా ఒక్కొక్కసారి పరంధామ నివాసిగా ఒక్కొక్కసారి సాకార లోకంలో ఆ వ్యక్తపరిస్తాగా ఒక్కొక్కసారి సూక్ష్మతనాన్ని మన సాకార లోకంలో తీసుకొచ్చినట్టు అనుభవం చేసుకోవటం ఇవన్నీ కూడా రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం కింద అనిపిస్తుంది కదా అది చెప్తున్నారు బాబా ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఇచ్చారు బాబా బాగానే మీరు ఈరోజు యూట్యూబ్లో మీరు వింటారు మళ్ళీ యూట్యూబ్లో వరకు మీరు అవి మననం చేసుకోండి మగ్న స్థితి వచ్చేస్తుంది మీ నయనాలు బాబాను ప్రత్యక్షం చేసేస్తాయి రాను 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 ప్రత్యక్షం చేసేస్తాయి ఒక డ్రామా యాక్టరు డ్రామా వేయాలి పుస్తకం చూడకుండా డైలాగ్స్ చెప్పాలనుకోండి ఏం చేయాలి అతను ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి అక్కడ పుస్తకం తీసి నేను యాక్ చేస్తానంటే ఒప్పుకుంటారు స్టేజ్ మీద ఒప్పుకోరు అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే అతిథి అంటే వస్తూ వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు అతిథి మనల్ని అతిథిగా భావించండి అవ్యక్తి స్థితిలో మహాన్గా తయారైపోతారు అన్నారు బాబా అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఒక సంఖ్యను పరంధామలో బాబా ఉంటారు ఇప్పుడు ఒక సెకండ్ అక్కడికి వెళ్ళి ఆయన శక్తి తీసుకున్నట్టు చేసుకోవాలి ఇంకో సెకండ్ సూక్ష్మతం ఇంకొక కొంచెం సమయం తర్వాత సాకార లోకంలో కార్యం అలాగా చేసుకోవాలి అంటున్నారు బాబా ఎవరైతే ఎంత అత్యధిక స్థితిలో ఉంటారో వారి స్థితిలో ఏ విశేషత ఉంటుంది వారి మాటలో నడవడికలో ఉపరామ్ స్థితి ఇతరులకు అనుభవం అవుతుంది ఎంతెంత స్థితి ఉన్నతంగా అవుతూ ఉంటారో అంతంత ఉపరామ స్థితి వస్తుంది శరీరంలో ఉంటూ కూడా ఈ ఉపరామ స్థితికి చేరుకోవాలి పూర్తిగా దేహము మరియు ఆత్మ రెండు వేరుగా అనుభవం అవ్వాలి దాన్నే స్మృతి యాత్ర యొక్క సంపూర్ణత అంటారు లేదా యోగం యొక్క ప్రత్యక్ష సిద్ధి స్వరూపం అని అంటారు దేన్ని దేహము వేరుగా ఆత్మ వేరుగా మనకు అనుభవం అవ్వాలంటున్నారు బాబు ఎంతంత స్థితి ఉన్నతంగా అవుతూ ఉంటుందో అంతంత ఉపరామ స్థితి వస్తుంది దానినే స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి అంటారు దేన్ని స్థితి మాట్లాడుతూ మాట్లాడుతూ అతీత స్థితి ఆకర్షించాలి మాటలు వింటూ కూడా విన్ విననట్లుగా ఉండాలి ఇలాంటి అనుభవం ఇతరులకి కూడా జరగాలి ఈ విధమైన స్థితిని కర్మాతీత స్థితి అంటారు కర్మాతీత అంటే దేహబంధం నుంచి కూడా ముక్తి అవ్వాలి కర్మ చేస్తున్నారు కానీ ఆ కర్మల కథ తయారు కాకూడదు ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా కర్మ చేయాలి దానికి అతీతం అయిపోవాలి ఆ అతీత స్థితి ఎప్పుడైతే ఉందో మనకి ఖాతా తయారవుది అంటున్నారు బాబా వ్యక్తి సృష్టి యొక్క ఖాతా శరీర సంబంధం ఖాతా సంబంధికుల ఖాతా ఇంకా ఈ ఖాతాలు ఏమీ కూడా ఉండకుండా అయిపోతాయి అంటున్నారు కర్మాతీత స్థితి ఆత్మ ఆత్మ వేరు శరీరం వేరుగా అనుభవం చేసుకుంటూ ఉంటుంది అంటున్నారు బాబా చాలా సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ కూడా ఎక్కువ శరీర స్థితిని అభ్యాసం చేయించే వాణిలే చెప్తున్నారు బాబా ఎలాగైతే అతీతంగా ఉంటే ఏ తగులుపాటు ఉండదో అలాగే కర్మ కర్మ చేసేవారు వేరు మరియు కర్మ వేరు ఇలాంటి అనుభవం రోజురోజుకి అవుతూ ఉండాలి ఇటువంటి స్థితిలో ఎక్కువ బుద్ధి ఉపయోగించవలసిన లేదంట సంకల్పం రాగానే ఏది జరగాలో అదే జరుగుతుంది ఆ స్థితిలో అందరికీ వస్తుంది మూలవతనం వెళ్ళే ముందు సూక్ష్మతను వెళ్తారు అక్కడ అందరూ వచ్చి కలుసుకుంటారు మరలా మీ ఇంటికి వెళ్ళిపో వెళ్ళి తర్వాత మీ రాజ్యంలోకి వస్తారు ఎలా అయితే సాకార లోకంలో మీ జరుగుతుందో అలాగే సూక్ష్మతంలో కూడా ఉంటుంది ఈ కలియుగం వినాశనం అయిపోయిన తర్వాత అన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్తే సూక్ష్మతను వెళ్తాయి సూక్ష్మతంలో ధర్మరాజు పోస్టు ఇక్కడ ఉండదు మీకు చాలామందికి జ్ఞానము క్లారిటీ తెలియదు ఎందుకంటే జ్ఞానసాగరుడు జ్ఞానము చెప్తున్నారు సూక్ష్మతనంలో ఏమని చెప్పారు బాబా సూక్ష్మతంలో దర్బార్ ఉంటుంది ఈ మహారథులు కూడా అక్కడ కూర్చుని ఉంటారు ఆత్మ పరంధామాకి వెళ్ళి ముందు ఒక్క నిమిషం అక్కడ ఒక సెకండ్ బాబా దగ్గర ఆగుతుంది బాబా ఏం చేస్తారంటే ఒక దృష్టిని ఇస్తారు ఆత్మకి ఆత్మలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు భస్మం అవుతాయి అప్పుడు బాబా ఏమన్నారంటే ఆత్మ అరుత్తి ఆత్మకి సాకార లోకంలో లేదు అక్కడ సూక్ష్మతంలో ఉంది ఆత్మకి శరీరం లేదు అక్కడ ఆత్మశీ ఆత్మే ఉంది అది పరంధామాకి వెళ్ళిపోవాలి మళ్ళీ భూమి మీదకి ఆత్మలో ఉండే సంస్కారాన్ని బట్టి వస్తుంది సత్యోగ సంస్కారం ఉంటే సత్యయుగంలోకి వస్తుంది అక్కడ ఆపేస్తారు బాబా ఆపి ఒక్క సెకండ్ దృష్టిస్తారు ఆ దృష్టి ఇచ్చేటప్పుడు ఎన్నో జన్మల పాపం భస్మవుతుందట అరుస్తుందని చెప్తున్నారు బాబా ఆ ఒక్క సెకండ్ కూడా చాలా భయంకరమైన బాధ ఉంటుందని చెప్పారు బాబు శరీరంలో ములుగొచ్చుకుంది బాధ ఎక్కడికెళ్ళిందు నుదుట తిలకం పెట్టుకునే సరే శరీరం నుదుట తిలకం పెట్టుకునే చోట శరీరంలో ఉన్న ఆత్మకెళ్ళిపోయింది బాధ అది శవానికి ములుగొచ్చండి ఏం తెలియదు అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే నీకు శరీరం లేకపోయింది లేదు నీ ఆత్మ తప్పు చేసిందు ప్రతి ఒక్క ఆత్మనే అక్కడ ఆపి నీ తప్పులు ఎలా చేసేవు ఈ తప్పులతో నువ్వు పరంధామాకి వెళ్ళి మళ్ళీ స్వర్గంలో స్వచ్చత్రంలోకి వస్తే అదే తప్పులు చేస్తామని ఆ తప్పులతో కూడిన సంస్కారాన్ని చేస్తాడు బాబా అక్కడ కూడా కళ్యాణం ఉంది అతను ధర్మరాజు యమధర్మరాజు కాదు అర్థమైందా బాబా ఒక వాణిలో చెప్పాడు అష్టరత్నాలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయని చెప్పారు ఒక్క సెకండ్ ఆగుతారన్నమాట బాబా అక్కడ అప్పుడు నేను ఒక పాయింట్ అడిగాను బాబాని ముప్పై మూడు కోట్ల ఆత్మలో అష్టరత్నాలు తప్ప మిగిలిన వాళ్ళకి అందరికీ శిక్ష పడుతుంది అంటే కొంతమందికి ఎక్కువ అరవరో కొద్ది శిక్ష పడుతుంది కొంతమంది ఎక్కువ పాపభారం ఉందనుకోండి కొంచెం ఎక్కువ సమయం ఇస్తారు ఈయన ఒక సెకండ్ అన్నారు యాక్చువల్గా బాబా కొన్ని ఆపరేషన్లు చూడండి సింపుల్గా అయిపోతాయి కొన్ని చాలా టైం పడతాయి కొన్ని కాంప్లికేటెడ్గా ఉంటాయి అలాగే బాబా అందరిని అక్కడ ప్యూరిఫై చేసి పంపిస్తారు మళ్ళీ అది ఆటోమేటిక్గా ద్వాపరేగం నుంచి వచ్చేస్తుంది షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఏళ్ళు కులిపోయింది అనుకోండి అక్కడ తీసేస్తారు తీయకపోతే మొత్తం కాలు కులిపోద్ది షుగర్ మొత్తం పోలేదు కదా అక్కడ అలాగే సంస్కారం పూర్తిగా పోదు సత్యత్రయతంలో పనిచే ఉండకుండా ఆయన తీసేస్తారు బాబా ట్రాఫిక్ కంట్రోల్ అయింది ఒక్క నిమిషం యోగం చేసుకోండి అలా తీయకుండా అనుకోండి బాబా అప్పుడు ఏం జరుగుతుంది సత్యయుగంలో వచ్చిన త్రాతంలోకి వచ్చిన అదే సంస్కారం బయట వేసి ఇక్కడ కూడా బాబా పిల్లల్లో తోడు ఒకరికొకరు పడదు ఈర్ష్య పగ ద్వాసాలు ఉంటాయి అక్కడ కూడా అలా ఉందంటే అది సత్యయుగం లేదు కలియుగం అయిపోయింది అది అందుకు ఆయన చాలా చాలా సాత్వికుడు పరమ పవిత్రుడు అతను దయాసాగరుడు కాబట్టి ఈ బిడ్డ నా బిడ్డ కింద బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడుతూ శివకుమార్గా అవ్వలేదు కారణం కారణంగా కొన్ని ఖాతాలు ఉండిపోయిన కారణంగా అక్కడ బస్సం చేసి పంపించాడు అర్థమైందా నేను అప్పుడు అని ఒక పాయింట్ అడిగాను ఎనిమిది వందల కోట్లు జనం ఉన్నారు ఏమాత్రం ముప్పై కో ముప్పై మూడు కోట్లు భగవంతుని తెలుసుకున్నారు అంగీకరించారు కానీ అనుభవం చేసుకోలేదు ఇక్కడ అంగీకరించి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి దృష్టి ఇచ్చి పావనం చేసి పంపించండి పర సూక్ష్మ పరంధామాకి ఓకే అప్పుడు నేను బాబాని ఏమన్నానండి ముప్పై మూడు కోట్లే కాకుండా మిగిలిన ఏడు వందల కోట్లు దా చిల్లరని కూడా అలాగే దృష్టి ఇవ్వచ్చు కదా మీరు అని అడిగాను నేను బాబాని అప్పుడు అందరూ కూడా కొంతమంది సత్యోగం కొంతమంది త్రాతయోగం వస్తారు త్రాతయోగం అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు వచ్చి సంగమని మీరు వచ్చి మళ్ళీ క్లాస్ చెప్తే మేము తయారైపోతాం కదా ఇంకా దోపరకలియులు ఉండవు కదా బాబా పాపం అందరూ కూడా పరందామలు ఉండి బదులు ఇలా వస్తారు కదా అని నేను అడిగాను బాబాని అప్పుడు బాబా చెప్పారు చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టరు కొన్ని కేసులు తగ్గించగలరు కొన్ని కేసులు తగ్గించలేడు కారణం ఏంటని అడిగారు వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఇంక పనిచేయ మందులు పనిచేయ వ్యాధి ముందు మందులు పనిచేస్తే ఆరోగ్యం చేకూరుతుంది వ్యాధి ముదిరిపోయిన తర్వాత మందులు ఇస్తే ఉపయోగం లేదు అలాగే బాబా అన్నారు నన్ను తెలుసుకోలేని ఆత్మని దృష్టిచ్చి వాళ్ళ సంస్కారాన్ని భస్మం చేసి పరందామ పంపగలదాను నేను కానీ నా దృష్టి అటువంటి ఆత్మకిస్తే ఆత్మ తట్టుకోలేదు భస్వం అయిపోద్ది అని చెప్పారు బాబా అంచేత ఆత్మని దృష్టిచ్చి భస్మం చేయటం మంచిదా అంటే నేను సృష్టించిన పిల్లల్ని నేనే సమాప్తి చేసేసేట్ అయిపోతుంది నా హృదయము అలా అంగీకరించదు నేను దేహ హృదయం నేను ఆ పిల్లవాడికి నన్ను తెలుసుకునే శక్తి కోల్పోయింది పాపం ఏం చేస్తాడు అంటే ఆ పిల్లవాడిని దృష్టి ఇవ్వకుండా పరందామకు పంపేస్తాడు బయట వాళ్ళని దృష్టి ఇవ్వరు బాబా అక్కడ వాళ్ళకి సూక్ష్మతంలో కోర్టు ఉండదు వాళ్ళు ఏ సంస్కారం ఉందో అప్పుడు పరంధామ నుంచి దిగి ఏ సంస్కారం అయితే ఉందో ఆ సంస్కారం మరి ఎగ్జిబిట్ చేస్తారు సపోజ్ బాబా ఇచ్చాడు అనుకోండి ఏమవుద్ది తెలుసా ఆత్మ తట్టుకోక బస్సు అయిపోద్ది అని చెప్పారు బాబా అందుకే ఒక వాణిలో చెప్తారు బాబా నేను కాలుడికి కాలుడిని మహాకాలుడి నేను నేను ఆ రూపంలో మిమ్మల్ని చూస్తే మీరు నా ఎదురుగుండా నిలబడలేరు అన్నారు బాబా బాబా అంత దయాసాగరుడు అన్నమాట ఎంత బాగా చెప్పారు అర్థమైంది ఈ ఈ ఆత్మ తట్టుకుంటుంది ఈ ముప్పై మూడు కోట్ల ఆత్మలు తట్టుకుంటాయి ఏం చేతంటే అప్పుడప్పుడు కనీసం షే బాబా పడుకుండేపుడైనా షే బాబా లేచి డేటప్పుడైనా షే బాబా బోంచేసే డెప్పుడైనా బాబా ఇలాగ అనుకోవటంలో బాబా శక్తి ఆత్మలో నిండి మళ్ళీ బాబా అంత్యంలో శక్తి కిరణం ద్వారా ఆ సంస్కారం భస్వం చేసేటప్పుడు ఈ శక్తి తట్టుకుంటుంది అన్నమాట అక్కడ నీకు చాలా డీప్గా ఉంటుంది మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు కానీ చాలా దయాహృదయుడు భగవంతుడు భగవంతుడికి ఉన్న దయ ఇంకా అంతే దయామయుడు దయాస్వరూపుడు అంటారు ఆయన్ని క్రిస్టియన్స్ ఎక్కువగా భగవంతుని దయామయుడు అంటారు అతను అతని స్వరూపమే దయ దయతో నిండిపోతుంది అతని స్వరూపం ఎంత మంచి పాయింట్ చూశారు అక్కడ అప్పుడు కొన్ని కొన్ని హార్ట్ కంప్లైంట్ వచ్చిందనుకోండి డాక్టర్ ఏం చెప్తారంటే అమ్మ ఈ స్టేజ్ దాటిపోయింది ఆపరేషన్ చేస్తే బతుకుతాడు బ్రతకడు చెప్పలేము ఈ ఆపరేషన్ చేయకుండా ఇలాగ ఏదో మందులు వాడుకుంటూ కొన్నాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తారు డాక్టరు అలాగే పరమాత్ముడు అందరికీ దృష్టి ఇచ్చాడు అనుకోండి ముప్పై మూడు కోట్లు ఆత్మతో పాటు మిగిలిన ఎనిమిది వందల కోట్లు ఏడు వందలు అరవై ఏడు కోట్లకి కనుక దృష్టి ఇచ్చాడు అనుకోండి ఈ డాక్టర్ ఏం చెప్పాడు అక్కడ ఆపరేషన్ చేయకుండా మందులు వాడితే కొన్నాళ్ళు బతుకుతాడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్స్పైర్ అయిపోతే అయిపోతాడు చెప్పలే మాక్సిమం ఎక్స్పైర్ అయిపోతారని చెప్తాడు అంటే అక్కడ ఆపరేషన్కి తట్టుకోదు అది మందుల వల్ల కొంత రక్తం బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి రక్తాన్ని పలసన చేస్తుంది ఆ ట్యాబ్లెట్ ఆ గొట్టాల్లోంచి క్లియర్గా వెళ్ళేలా చేస్తుంది అలాగే ఇక్కడ బాబా ఎంత దేహ హృదయడం అంటే ఆ మిగిలిన ఆరు వందల డెబ్భై ఏడు కోట్ల ఆత్మలకి ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల ఆత్మలకి ఎనిమిది వందల కోట్లనుకోనికి ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడుకి ముప్పై మూడు కలుపుకుంటే అయిపోతుంది కదా అని చేత అరవై ఏడు కోట్లు సారీ అరవై ఏడు లెక్కలు మీరు కట్టుకోండి నేను చెప్తున్నాను వాళ్ళకి కనుక దృష్టిచ్చేయటండి ఇంకొలాక్స్ అయిపోతుందంట ఆత్మ మీరు అడగచ్చు ఆత్మ అవినాశి కదా అన్నయ్య మరి ఎలాగ చనిపోద్ది అని అనుకోవచ్చు ఒక సహకారవాణిలో చెప్పారు బాబా నేను రావటం ఆలస్యం అయితే చెప్పాను కదా మీకు శరీరం అనేది ప్రమిద ఆత్మ అనేది ఒత్తు జ్ఞానం అనేది నూనె అన్నారు బాబు ఈ ఒత్తి ఎలగాలంటే నూనె ఉండాలి నూనె నిలబడాలంటే ప్రేమిది ఉండాలి అలాగ బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్లన్నీ చాలా మళ్ళీ మనకి ఐదు వేల సంవత్సరాల వరకు లభించాం అర్థమైందా బాబు ఏం చెప్పారు ఎటువంటి విశ్వాసం మీరు ఉంచుకుంటే అటువంటి కర్మే జరుగుతుంది భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకోండి కర్మశ్రేష్టంగా అయిపోద్ది భగవంతుడు చేస్తాడేంటిలా అనుకుంటే కర్మశ్రేష్టంగా అవ్వదు విశ్వాసం ఉంచుకోవాలి మేము కోటి పుస్తకాలు సేవ మొదలెట్టేటప్పుడు చాలామంది కోటి అంటే రెండు అది కథతను ఏంటో అనుకున్నారా అన్నారు ఒక అన్నయ్య చెప్తున్నారు అన్నయ్య నేను కోటి కోటి పుస్తకం ఐదు ఐదు సంవత్సరాలు అవుద్ది ఇది మొదలటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆయన కలిశారు ఈయన ఏంటో చెప్తారు ఇలాగా కోటి పుస్తకాలు కోటి అంటారు పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఈ ఇల్లు అమ్మేత్తానంటాడు వాకులు అమ్మేత్తానంటాడు ఈయన ఇవి ఎక్కడ పూర్తి అవుతాయి అని అనుకున్నారంట ఆయన ఆయనకి ఇచ్చివాడిని నేను కాశీ వెళ్ళి కూడా ఆయన కాశీ వెళ్తే పంచిపెట్టండి నేను వాళ్ళ ఊళ్ళో పంచిపెట్టనిచ్చివాడిని ఇంత బాగా చేస్తున్నాడు ఆయన దేవి ఆశించకుండా అనుకున్నారంట మొన్న ఎప్పుడో ఫోన్ చేస్తే చెప్పాను మీకు ఫోన్ చేస్తే ఎంత ఉందంటే ఇంకెంత ఉంది అప్పటికి ఎంత ఉందంటే తొంభై పది లక్షలు ఎంత ఉంది ఆయన అర్థం చేసేసుకుని కోట్ అంటే ఏంటో అనుకున్నాను బాబు రెండు అక్షరాలే కదా అనుకున్నాను నువ్వు ఎలా చేస్తావు అనుకున్నాను నువ్వు చూ నువ్వేమో ఎన్ని అవసరమైతే అన్ని అమ్మేస్తానండి అన్నా అన్ని అన్ని అన్నావు నాతోటి అలాగే అమ్మే కొన్ని చాలా మట్టికి అమ్మించారు బాబా పిల్లలు ఉన్నారు అక్కడే ఉంది ఎలా జీవితారనుకున్నాను ఎవరికి లోటు లేకుండా బాబా చూసుకుంటున్నాడు అని చెప్పి మధ్యాహ్నం వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి బాబాకి ఐదు వేలు అయ్యి ఇంక టైం అయిపోయిండు ఇంకా కోటి పుస్తకాలు కానీ పంపించారు చూసారా మరి అక్కడ బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా ఇక్కడ మీకు విశ్వాసం ఉంటే కార్యం సఫలమైపోద్ది అంటున్నారు బాబా మీద విశ్వాసం పెట్టుకున్నాను నేను ఎవరేమన్నా నాకు చెవులు చెవుల వరకు వెళ్ళి కానీ మనసుకెళ్ళి కావు ఆ చె ఈ చెవి నింటే ఈ చెవి నుంచి బయటకు వచ్చేసేది ఆ మాట పాపం అంటున్నారులే అనుకునేవాడిని నేను అలాగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎటువంటి విశ్వాసం ఉంచుకుంటారో అటువంటి కర్మయే జరుగుతుంది నిశ్చయంలో ఉంటే కర్మ కూడా లోపం వచ్చేస్తుంది మరి అష్టరత్నాలకు ఎందుకు శిక్ష పడలేదు కనవలకి ఎందుకు పడింది ఎంతో కొంత బాబా దృష్టిచ్చి అక్కడ ధర్మరాజు పాత్రలో ఉన్నాడు యమధర్మరాజు పాత్రలో లేడు అక్కడ బాబా ఏంటి ధర్మం ఆచరించాడు ఈ బిడ్డ కనీసం ఒక పది పుస్తకాలైనా పంచిపెట్టాడు శివ బాబా శివ బాబా అనుకున్నాడు ఒక ఒక ఐదు ఆరు నెలల నుంచి వినాశనం అయిపోయింది వినాశనానికి ముందు నన్ను తెలుసుకున్నాడు అని ఆయనకి ఆ హృదయంలో ఆయన్ని తెలుసుకున్నాడు బుద్ధితో తెలుసుకున్నాడైన అనే నిశ్చయము ఆయన హృదయంలో ఉండిపోయింది భగవంతు హృదయంలో అప్పుడు ఆ బిడ్డకి దృష్టి ఇస్తారు బాబా అర్థమైందా మీకు పాయింట్ అంచేత ఇక్కడ బాబా మీద మనం చాలా అక్కడ కూడా కళ్యాణికారే బాబా అక్కడ కూడా కళ్యాణం చేస్తున్నాడు అలా లేకుండా వినాశనం చేస్తాడు అనుకోండి ఇప్పుడు మనం ఇంకా మారలేదు వినాశనం అనుకోండి కొంతమంది వాళ్ళు దాసీలు అవుతారు దాతవ్య వెళ్ళు ఇసు అవుతారు కానీ ఇక్కడ దాచుకునే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే మనం చెప్పకూడదు మన కుటుంబంలో మనం బయట పెట్టుకోకూడదు విషయాలు వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఆయన యజ్ఞంలో ఆయనకి తప్పు చేసినా ఆయన అక్కడ ఒకటే సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన ఏమని నన్ను తెలుసుకున్నారు మిగిలిన వాళ్ళు తెలుసుకోలేదు సినిమా హాల్ దానికి బాబా ఇంకా క్లియర్గా చెప్పారు నాకు సినిమా హాల్లో మూడు నాలుగు క్లాసులు టిక్కెట్లు అమ్ముతారు అమ్మటం వాళ్ళు తప్పు కాదు కొనటం వీళ్ళు తప్పు కాదు వాళ్ళు అమ్మారు వీళ్ళ కొన్నారు వాళ్ళని ఆ ప్రకారం కూర్చోపెట్టి సినిమా చూపించాలి ఎక్కడ కూర్చోబెట్టాడు బాల్కనీ మీద కొంత కొంతమంది ఉంటారు ఫస్ట్ క్లాస్లో కొంతమంది ఉంటారు సెకండ్ క్లాస్లో కొంతమంది ఉంటారు బెంచీలో కొంతమంది ఉంటారు అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే నా నాకు ఉన్న ధర్మం ఏంటంటే నన్ను తెలుసుకున్న వాళ్ళని నేను స్వర్గం తీసుకెళ్ళాలి దర్శాలంతే అది సత్యోగంలోకి వస్తారా త్రాతోకంలోకి వస్తారా ఎన్ని జన్మలు తీసుకుంటారు అక్కడ దాసీగా ఉంటారా దాసీకి దాసీగా ఉంటారా పిక్నిక్ దగ్గర ఉంటారా చకలవాళ్ళుగా ఉంటారా అక్కడ వాళ్ళు ఉంటారా అని అడగొచ్చు మీరు బ్రహ్మబాబా చెప్పారట లాస్ట్ ఇంకా శరీరం అనగా ఆయన పిల్లలు తీవ్ర పురుషార్థం చేసుకుని బాబా స్మృతిని బాబా ఒక్కరినే నమ్ముకోండి స్వర్గంలో కూడా శాఖల వాళ్ళు ఉంటారు బట్టలు తిగే వాళ్ళు శాఖల వాళ్ళు కూడా ఉంటారు మీరు ఆ పాత్ర అభినయించకూడదని కూడా అంటును బాబు పిల్లల్ని ఎంత చదివింతాము మనం ఎంత చదివింతామని చెప్పండి మంచిగా బాగుండాలి అతని జీవితం అని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివింతారు అలాగే బాబా కూడా అంతే అర్థమైందా అని విశ్వాసం పెట్టుకోండి నిత్యం పెట్టుకోండి బాబాని విశ్వసించండి ఎవరిని విశ్వసించకండి ఎవరు మీకు ఎవరు తోడొస్తారని అనుకోకండి బాబా ఒక్కరు తోడొస్తారు విజయం మాదే ఇలా ఒకే బలము ఒకే నమ్మకము ఉండాలి ఒకవేళ ఎవరైనా ఈ మార్గంలో నడవలేకపోతే పెళ్లి చేయవలసి ఉంటుంది వారి బాధ్యత కాకుండా మీ మీద మీ నుండి తొలగి తొలగించుకోవాలి ఇక్కడ చెప్తున్నారు బాబా మీరు కుటుంబంలో ఉన్నారు వాళ్ళని బాబా పిల్లలుగా చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఆ టైంలో ఇంక అదృష్టం లేదు జీవితాంతం లేకపోవచ్చు లేకపోతే కొంత సమయం తర్వాత రావచ్చు ఇంకా చాలా జాగ్రత్తగా చెప్పాను అండి ఈ పాయింట్ విజయం మాదే ఇలా ఒకే బలము ఒకే నమ్మకం ఉండాలి ఒకవేళ అలా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఈ మార్గంలో నడవలేకపోతే అంటే నీ పిల్లలు పెళ్లి చేయవలసి ఉంటుంది వారి బాధ్యత కూడా మీ నుండి తొలగించుకోవాలి చేసేయమంటున్నారు బాబా నీ మాట ఎంటలేదు వాళ్ళకి వాళ్ళకి పెళ్లి చేయాలనుకో చేసేసి ఇంక నీ బాధ్యతను తొలగించేసుకో విధి లేక చేయవలసి వచ్చిన అంటే ఇంక వాళ్ళు నా మాట బాబా పిల్లగా ఉంచుదామంటే వింటలేదు కాబట్టి వచ్చిన సాక్షి అయి చేయాలి బాబా అంటున్నారు నువ్వు సాక్షిగా చేసే అప్పుడు అది కర్తవ్యము నిలుపుకోవటం అయింది లోక ధర్మాన్ని నేను నువ్వు కర్ నీ కర్తవ్యం అది వాళ్ళకి పెళ్లి చేయటం నీ కర్తవ్యం కానీ ఇక్కడ పాయింట్స్ అండర్లైన్ పాయింట్ ఇక్కడ కానీ ఇష్టంతో కాదు అది ఇష్టంతో చేయకూడదు అంటారు అంటే నీకు నీవు ఇష్టపడి బాబా నా కూతురికి చాలా మంచి సంబంధం తీసుకురా నా కూతురు చాలా బాగుండాలి బాగా ధనవంతుడిగా ఉండాలి గుణవంతుడిగా ఇలాగా ఇష్టంతో చేయకూడదు అంటున్నాడు బాబా నీకు ఆ టైపు థాట్ రాకూడదు అంటున్నారు బాబా అక్కడ కర్తవ్యం నిలుపుకుంటున్నారు ఇష్టంతో కాదు కర్తవ్యం నిలుపుకోవటం చేస్తున్నారు మీరు లేదు కాబట్టి నీ కర్తవ్యం కాబట్టి నిలుపుకోవడానికి చేస్తున్నారు అంతే కదా ఇష్టంతో చేయటం నిమిత్తం మాత్రంగా కర్తవ్యం నిలుపుకోవటం ఆత్మలందరూ ఒకే నిలుపుకోవటం ఈ రెండు తేడా ఉన్నాయి కదా అంటున్నారు బాబా నీకు ఇష్టమై చేయటం తప్పు కర్తవ్యం నిలుపుకోవటం చేయటం కరెక్ట్ బస్సు ఏం చేస్తుంది అందరూ ఎక్కుతారు కండక్టర్ టికెట్ కొడతారు ఎవరైనా టికెట్ తీసుకోలేదనుకోండి అది గమ్యని తీసుకెళ్ళిపోద్ది అది చూసుకోవాల్సింది ఎవరు కండక్టర్ చూసుకోవాలి బస్సుకి సంబంధం లేదు డ్రైవర్కి కూడా సంబంధం ఉండదు ఎగ్జాంపుల్ బాగా చెప్తున్నారు బాబా మీకు చెప్తుంటే నా మనసుకి ఎగ్జాంపుల్ టచ్చింగ్ ఇస్తున్నారు మీకు అర్థం అవటం కోసం అంటే ఈరోజు బాబా మనకు మధువన్నం రాకపోయినా స్థూలంగా దాదీగారు లేకపోయినా దాదీగారి శరీరంలో ఉన్నప్పుడు కూడా రాకపోయినా ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనేది ఆయన తెలుసు ఈరోజు మనకి నిజం బాబాతోటి నేను ఒకసారి అనుకున్నాను అందరూ ఒకే భాష ఉంటే ఎంత బాగున్న బాబాయ్ ఇటువంటి వాణీలన్నీ కూడా వెళ్ళిపోను కదా అనిపించదు నాకు బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు ఇష్టంతో చేయకూడదు ఓకే ఏ విధంగా చేయాలంటున్నాడు కర్తవ్యం నిలుపుకోవటం చేయాలి అది నీ కర్తవ్యం నీ కడుపును పుట్టిన బిడ్డకి జ్ఞానంలో ఉంచటం అది ధర్మం ఆత్మకి జ్ఞానంలో ఉండే అదృష్టం లేదు నువ్వు ఇష్టపడకూడదు అక్కడ కర్తవ్యంగా చేయాలన్నాడు చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ హై లెవెల్ పాయింట్ అన్నమాట ఇక్కడ బ్రహ్మబాబా ఏమన్నారు డబ్బు అట్టుకొచ్చి అక్కడ పెట్టుకునేటప్పుడు కొన్ని కోట్లు కొడుకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి అన్నారు ఆయనకి ఇష్టం లేదు అది ఆయన తాత ముత్తాతలు సంపాదించింది కాదు తండ్రి కూడా భేదవాడు భగవంతుడు గిఫ్ట్ ఇచ్చాడు అంతిమ జన్మలో లోన్ ఇచ్చాడు లోన్ జన్మ అయింది ఓకే ఆయన ఏమన్నాడు అక్కడ బాబు నాన్న తాతలు తీసి కాదు నేను కష్టపడి సంపాదించాను నా తండ్రి వచ్చాడు నేను ఇచ్చేయాలి ఒకవేళ నీకు కావాలనుకో ఇందులో అప్పు తీసుకో వ్యాపారం చేసుకో ఏదైనా ఫలం నీకు వచ్చిన లాభంలో కొంత భగవంతుడికి వడ్డీ రూపంలో ఇచ్చి అని చెప్పాడు అదే అన్నమాట అక్కడ పాయింట్ కర్తవ్యాన్ని నిలుపుకున్నాడు అక్కడ అతనికి ఇవ్వటానికి ఇష్టం లేదు అర్థమైందే మీకు పాయింట్ అక్కడ చాలా చాలా లోతైన పాయింట్స్ ఇవన్నీ ఈ సంగమ యుగంలోనే మనం ఈ చదువుకుంటాం మిగిలిన యుగాల్లో అసలు ఎందుకు పనికిరాని యుగాలు నిజం చెప్పాలంటే పరమాత్మ లేని యుగము పనికిరాని యుగంగా మనం తీసుకోవాలి పరమాత్మ లేని సంబంధము పనికిరాని సంబంధంగా తీసుకోవాలి అంత స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం అర్థమైందా అంచేది ఇక్కడ బాబా చెప్తున్నాడు నిమిత్తంగా కర్తవ్యం నిలుపుకోవటం ఇష్టంతో చేయటం రెండు తేడా ఉంది ఆత్మలందరికీ ఒకే సమయంలో ఈ జన్మసిద్ధి అధికారం తీసుకునే పాత్ర లేదు ఆత్మలందరికీ కూడా పరమాత్మ నుండి జన్మసిద్ధి అధికారం తీసుకునే పాత్ర లేదు లేదు వాళ్ళకి ఏం చేస్తావు అందుకే భక్తులు మనకు అంటారు నాన్న నీకు అంటిది అంటట్లేదు ముట్టేది ముట్టట్లేదు నీకు యోగం లేదురా అంటారు అది ఈ సంగమ యుగంలోదే పరిచయం తప్పకుండా లభిస్తుంది అది బాబా ఉన్నాడు జన్మ సిద్ధి అధికారం రాదు నీకు కానీ భగవంతుడి పరిచయం తప్పకుండా లభించదు మనం అనుకున్నాం చూడండి సినిమా తీయండి ఇప్పుడు అన్ని రా అన్ని భాషల్లో రిలీజ్ చేయండి తప్పకుండా మధువన క్యూ వచ్చేస్తుంది అక్కడ పరిచయం లభింతది కానీ జన్మసిద్ధి అధికారం లభించదు ఇప్పుడు మనకు తీసి బాబా మన చేత తీయించిన మధువన వారి చేత తీయించిన ఎవరి చేత తీయించినా చక్కటి పిక్చరు వీరబ్రహ్మం టైపు ఇలాగా అలాగా భక్త తుకారం పిక్చర్ లాగా అలాగే న్యాచురల్గా తీసుకొచ్చారు అనుకున్న భగవంతుని ప్రత్యక్షం చేసేలాగా మీకు మధువన క్యూ వచ్చేస్తుంది బొంబే వరకు క్యూ వచ్చేస్తుంది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది ఎవరి చేత తీయించాలో ఎప్పుడు తీయించాలో ఎవరిని యాక్టర్ పెట్టాలో ఏం చేయాలని బాగా చూసుకుంటారు తప్పకుండా లభిస్తుంది గ్రహిస్తారు కానీ కొంతమందికి ఇప్పుడు కొంతమందికి వెనుక వెనుక పాత్ర ఉంటుంది అది కొంతమంది స్వర్గంలోకి వస్తారు కొంతమంది రారు కొంతమంది కానీ అందరూ మాత్రం గ్రహిస్తారు బీజాలలో కూడా కొన్ని వెంటనే ఫలం ఇస్తాయి కొన్ని ఆలస్యంగా ఇస్తాయి అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి తమ సమయానుసారంగా పాత్ర ఉంటుంది నీ కడుపుని నీ కూతురు పుట్టిన ఆ ఆత్మకి స్వర్గం వచ్చే అదృష్టం లేనప్పుడు నువ్వెంత ప్రయత్నం చేసినా వినదు కానీ అక్కడ ఏమంటున్నాడు కర్తవ్యంగా నీ కర్తవ్యాన్ని వదిలి అంటున్నాడు నీ కర్తవ్యం ఏంటి కొట్టకూడదు తిట్టకూడదు నువ్వు బాబా పిల్లవు కాదని అసహించుకోకూడదు ఇష్టం లేదా ఆ ఆత్మక పాత్ర లేదు అంటే మనం పళ్ళు కొనటానికి వెళ్ళినప్పుడు ఆ పళ్ళుని చూస్తాం కదా ఇది బాగోలేదు ఇది బాగుంది అలాగా కర్తవ్యంగా భావించి చేస్తే మాయ ప్రభావం అంటుకోదు లేకపోతే వాయుమండలం యొక్క ప్రభావము పడవచ్చు అందువలన కర్తవ్యంగా భావించి చేయాలి కర్తవ్యము మరియు నిమగ్నం అయిపోవటంలో కేవలము అక్షరమే తేడా అది నువ్వు వాళ్ళతో నిమగ్నం అయిపోవటం తప్పు కర్తవ్యంగా చేయటం కరెక్ట్ బ్రహ్మబాబా కొడుక్కి తీసుకోనా ఇగో ఇన్ని కోట్లు ఉన్నాయి నీకు ఎంత కావాలో యాభై లక్షలు కావాలా తీసుకో చూడండి అతను కొడుకు మళ్ళీ ఇస్తాడో లేదని కూడా ఆలోచించకుండా తీసుకో చేసుకో నువ్వు వ్యాపారం చేసుకుంటా అంటున్నావు అవతలైతే ఇలా వజ్రాల వ్యాపారంలోనే ఉంచుకోవాట ఎంత నీట్గా చేయించారు బాబా నీకు అదే చెప్తున్నాను నేను అది బ్రహ్మబాబా గొప్పతనం కూడా కాదండి అలాగంటే అందరూ ఏమంటున్నారంటే బ్రహ్మబాబాకే పేర్లు పెట్టేస్తున్నాడు అన్నయ్య అదంతా ఇది అంతా అదొ టైప్ అంటారు నాకు బాబా చెప్పారు బ్రహ్మబాబా గొప్పతనం కూడా కాదండి బ్రహ్మకి కొంచెము ఒక ముందుకే అడుగేసే శక్తి ఉంది కాబట్టి బాబా ఎన్నుకున్నారు ఒక శక్తి ఆత్మ ఆత్మపాకం పెట్టేసారు బాబా ఆ శక్తి కిరణం ఏం చేస్తా అంటే ప్రేరణిస్తుంది ఆటోమేటిక్గా చేసేస్తారు అంచేత బాబా ఏం చెప్తారు బ్రహ్మ ఫోటో కూడా పెట్టుకోవద్దని ఎందుకన్నారు బాబా మమ్మ ఫోటో కూడా పెట్టుకోకూడదు దాది దీదీల ఫోటోలు ఎవరై పెట్టుకోకూడదు బ్రహ్మబాబా జీవించున్నప్పుడు ఫోటో తీసుకుంటానన్నా కూడా ఇష్టపడేవాడు కాదు అంటే బాబా ఇష్ ఆ కిరణం చెప్పేసిది అన్నమాట నువ్వు చేయకూడదని ఫీజ్ తీసేసేవనుకోండి మెయిన్ మెయిన్ కట్టేసేవనుకోండి మొత్తం అన్ని లైట్లు ఎలావు కదా అలాగా ఇక్కడ బాబా కర్తవ్యంగా భావించి చేయటంలో మాయరాదు నీకు నువ్వు అలా కాకుండా ఇష్టపడి ఆధీనమైపోయి అయిపోయి నా కూతురు ఇంకా బాగుండాలి మంచి సంబంధం రావాలి మంచి నగలు రావాలి మంచి ఉద్యోగస్తుడు రావాలి ఈ టైప్లో నేను వెళ్ళినప్పుడు నీకు మాయ వచ్చేస్తాను ఇంకా మాయ మాయతో ఉండిపోతాం అక్కడ భావన ఎలా ఉండాలంటే ఆతల వాళ్ళని కర్తవ్యం కర్తవ్య రూపంలో పాలన చేయాలి కనికరించాలి కర్తవ్య రూపంలో పాలన చేయాలి ఓకే ఇక్కడ నీ కర్త అసలు కర్తవ్యం ఏంటి నీకు జన్మనిచ్చినటువంటి జన్మసిద్ధి అధికారాన్ని ప్రసాదించే పరమాత్మని మర్చిపోకూడదు శివ పరమాత్మని అది ఇక్కడ చాలా నీట్గా చెప్పుకొచ్చారు బాబా డేట్ కావాలంటే చూసుకోండి ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల డెబ్భై అంత పవర్ఫుల్గా ఉండాలి మీకు వాణి అంటున్నారంటే ఓకే ఒకరికొకరు విశేషం చూసి ఒకరికొకరు ముందు ఉంచుకోవాలి ఎవరినైనా ముందు ఉంచటం కూడా మీరు ముందు ముందుకు వెళ్ళటం అర్థమైందా ఎంత ధైర్యం ఉంటే అంత సేవ చేయండి ఎందుకంటే ముందు ముందు సేవ అవకాశం కూడా తక్కువ లభిస్తుంది సమయం రానున్నది ఇక్కడ కాపుతున్న నీ వాణి చాలా పెద్దది రేపు మళ్ళీ చెప్పిస్తాను చాలా పెద్దవాణ్ణి చూశారు బాబా ఎంత చక్కగా వాణిని రివైజ్ చేస్తున్నారో చూడండి బాబా వద్దు ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతున్నారన్నమాట అన్నయ్య మూడో గంట మో మూడో మూడో ఏళ్ళ మోగితే ఏం చెప్పారు బాబా నిన్న ఓటి మమ్మాదే ఓటి మమ్మాదే రెండు రెండు బ్రహ్మబాబాదే మూడోది గుల్జాదాది మూడో ఏళ్ళ మోగితే మమ్మ బ్రహ్మ శరీరం వదిలినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండమని అర్థం అంట మూడో గంట మోగితే నీకు పెట్టి పెట్టికి శ్రద్ధించుకోవడం కూడా అయిపోయింది నీకు ఇంకా నీకు మార్కులు కూడా ఏమి ఉండవు నువ్వు పురుషార్థం కూడా చేయలేవు అన్నట్టుగా చెప్పుకొచ్చారు బాబు అక్కడ కానీ అక్కడ ఒక్క చిన్న ఎగ్జామ్స్నిచ్చాడు ఇచ్చాడు ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఎగ్జామ్స్ ఇచ్చారు చెప్పాను కదా నేను బాబా మీకు గాడు జన ఎక్కుతున్నప్పుడు సిగ్నల్ ఇవ్వడం అలాగా భగవంతుడు ఎంత దయాహృదయుడు అంటే ఆయన దయాహృదయాన్ని మనం తెలుసుకోలేం చాలా దయాహృదయుడు నాకు అదే అనిపిస్తుంది ఎంత అంటే ఇప్పుడు మనకి ఆయనకి తెలిసిపోయింది ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఎంతవరకు ఏది ఎలా చేశారు ఇప్పుడు వాళ్ళకి ఎంత వైరాగ్యం వచ్చింది వస్తువుల మీద వ్యక్తుల మీద వైభవాల మీద ఒకరికొకరికి ఎంత వైరాగ్యం వచ్చిందో అనేది బాబాకి క్యాలిక్యులేట్ అయిపోయింది ఇంకా పేపర్ అయిపోయింది ఆ పేపర్ మరి ఎందుకు ఇక్కడ వినాశం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఇప్పటికీ ఈర్ష్య పగ ద్వేషాలు ఒకరికొకరు తర్వాత వస్తు వ్యక్తి వైభవాల్ని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది యజ్ఞం ఆయనకి తెలుసు అష్టరత్నాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి దృష్టి ఇవ్వాలని కానీ ఎందుకు ఆగింది రామా ద్వాపర కలియుగంలోకి వచ్చే ఆత్మలకి పరిచయం బాబా పరిచయం లేకుండా వినాశం చేయకూడదు లేకపోతే వాళ్ళకి జన్ పుట్టడానికి మళ్ళీ గతులు ఉండవు ఈ భూమి శివపరమాత్మది గాలి ఆయనది మనం తాగుతున్న నీళ్లు ఆయన భిక్ష మనం కట్టుకున్న ఇల్లు కింద ఉన్న భూమి భగవంతుడి ఆస్తి మంద కాదు భగవంతుడి మనం తీసుకున్న ఫలాలు భగవంతుడు సృష్టించాడు అడవిలో ఆ చెట్లు లేకపోతే ఆక్సిజన్ తయారవుతాం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవటం ఉండదు అతను మన కోసం ఇచ్చాడు అక్కడ గుర్తుంచుకోవాలి ఇవన్నీ భగవంతుడు మనల్ని పరంధామల్లో ఉంచేయచ్చు కదా ఆయన సంకల్పశక్తి చేత జన్మనిచ్చాడు సృష్టి ఆదిలో పరంధామలు ఉండిపోవచ్చు కదా మనం కూడా ఆయనతో పాటు ఆయన తెలుసు పరంధామలు ఉంటే ఏం ఉపయోగం లేదండి ఆటగాళ్ళందరూ గ్రౌండ్లో ఉండిపోతే ఏంటి ఉపయోగం ఆట ఆడాలి కానీ ఒక క్రికెట్ ఉంది మంచి మంచి ఆటగాళ్ళు అంతా ఉన్నారు అన్ని దేశాల నుంచి వచ్చారు వాళ్ళు ఆట ఆడితేనే కదా ఎవరు విజయం పొందారు ఏమైంది తెలుస్తుంది ఆ గ్రౌండ్లో ఉండిపోతే ఏంటి ఉపయోగం అలాగే ఆత్మలు పరంధాములు ఉండిపోతే ఉపయోగం ఏంటి ఆత్మలు ఏం చేయాలి ఒక ఆట ఇదంతా ఆట అంటారు బాబా అందుకే ఆయన సృష్టించాడు మనల్ని అర్థమైందా అనుభవం ఇంకా చెప్పాలా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి మిమ్మల్ని తెలుసుకోవాలంటే మీ సూక్ష్మశక్తిని గ్రహించాలంటే జన్మలు సరిపోవు బాబా ఈ జన్మ సరిపోదు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుడైన మీరు ఈ సర్వ మానవాల్ని కాపాడి రక్షించండి శివ బాబా మరియు కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ భూమి మండలం ఎక్కడ ఎక్కడ చేస్తున్నా ఏ భాషలో చేస్తున్నా వాళ్ళందరి శరీరానికి ఆరోగ్యము మనసుకి ప్రశాంతత బుద్ధికి ధైర్యము మాయను ఎదుర్కొనే శక్తి దివ్యత సంస్కారానికి త్యాగం చేసే ఎంతో కొంత త్యాగం చేసే అలవాటుని ప్రసాదించండి బాబా మరియు వాళ్ళకి సేవార్థం ఇచ్చిన సాధనాలని మీ శక్తి కిరణాల ద్వారా వాళ్ళను కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిపించే ఆ సమయంలో మీరు పరంధాము నుండి ఇచ్చిన శక్తి కిరణాలు ఆ సాధన సాధనాల మీద పడి ఆ ఆత్మల శరీరంలో ఉన్న ఆత్మల మీద పడి ప్రపంచమంతా రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచమంతా కూడా సుందరమందరంగా తయారైపోతుంది స్వర్గంగా తయారైపోతుంది కదా బాబా సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఎప్పుడైతే ఉదయించడం మొదలెట్టాడో ప్రతి ఇంట్లో కిటికీలోంచి లైటింగ్ వచ్చేస్తుంది సూర్యుడు కిటికీలోంచి వచ్చాడా రాలేదు సూర్యుడు ఎక్కడున్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాంతి ఎక్కడికి వచ్చింది ప్రతి ఇంట్లోని కిటికీలోంచి అద్దంలోంచి కూడా లోపలికి వచ్చి తెల్లారిపోయిందని తెలిసిపోతుంది అలాగే ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్నట్టంటే ప్రతి ఒక్కరిని ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా అందరికీ మీరు ఆ సేవ పూర్తయ్యే వరకు ఆరోగ్యం ఇవ్వండి మనసుకి ప్రశాంతత ఇవ్వండి బుద్ధికి దివ్యత ఇవ్వండి ధైర్యం ఇవ్వండి మాయను ఎదుర్కొనే శక్తి ఇవ్వండి సంస్కారానికి అయ్యో నేను ఈ సేవలో ఏదో ఒక సహయోగం చేసుకోవాలి అని త్యాగం బుద్ధి ఇవ్వండి త్యాగమకు అలవాటు ఇవ్వండి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి మీకు సేవార్థం ఇచ్చిన వాహనాలను కూడా మీ శక్తి కిరణాలతోటి వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ శరీరాన్ని సాధనాలని నడిపించండి బాబా అప్పుడు విశ్వ కళ్యాణము తప్పకుండా జరిగిపోతుంది మధువనము తీర్థస్థానం అయిపోతుంది పెద్ద క్యూ వచ్చేస్తుంది కదా బాబా థ్యాంక్ యూ బాబా చేత ఎప్పుడు ఏది చేయించాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నీ మీకు తెలుసు కాబట్టి మీ ప్రకారము మీ సంకల్పం ప్రకారము యజ్ఞాన్ని ఈ ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని నడిపించండి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్